వికారాబాద్ జిల్లా పరిగిలోని బాలికల బాలుర బీసీ హాస్టల్ను తనిఖీ చేశారు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాలకృష్ణ. విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందించాలంటూ డిమాండ్ చేశారు. బీసీ హాస్టల్స్ మొత్తం అద్దె భవనాల్లో ఉన్నాయని, రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టల్ మొత్తం నూతన భవనాలు నిర్మించి ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బయస్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ మేము తినడానికి పోవడం జరిగింది. గర్ల్స్ హాస్టల్కి పోతే అక్కడ కొద్దిగా పురుగులున్న అన్నము, పురుగులున్న బియ్యం ఉన్నాయి. మేము వెంటనే అక్కడ ఆర్డీఓ గారికి అక్కడికించే ఫోన్ చేయి ఆర్డీఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. జేసీ గారికి మేడము తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే బియ్యం మార్వండి, అవి పుచ్చు బియ్యం చేసి వేరే బియ్యం వేయడని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికించి ఇక్కడ బయస్ హాస్టల్ కాడికి వచ్చినాము. ఇక్కడ కొద్దిగా పిల్లలకు సొంత భవనం లేక చాలా ఇబ్బంది ఉన్నది. మేము ఈ గవర్నమెంట్ను కానీ ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ గవర్నమెంటు మన విద్యాశాఖ మంత్రిని మన జిల్లా విద్యాశాఖ మంత్రిని కోరడం జరుగుతున్నది.